ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఇండో నేపాల్ సంయుక్త సైనిక శిక్షణ వ్యాయామం సూర్యకిరణ్ ట్వంటీ ట్వంటీ టూ ఎడిషన్ అనేది డిసెంబర్ పదహారు నుండి ఇరవై తొమ్మిది వరకు ఒక ప్రదేశంలో నిర్వహించబడుతుంది ఆ ప్రదేశం ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ చెన్నై ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి సాల్జాండి ఆప్షన్ డి ఉదయ్పూర్ సో మనకు భారతదేశం నేపాల్ సంయుక్తంగా నిర్వహించే ఏదైతే సైనిక వ్యాయామం ఉందో దాన్ని సూర్యకిరణ్ అంటాం ఎన్నో ఎడిషన్ అంటే ఇది పదహారు ఎడిషన్ అనమాట ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లో నిర్వహించేది పదహారు ఎడిషన్ సో దీన్ని సాల్జండిలో నిర్వహిస్తున్నారు ఇది నేపాల్లో ఉంది ఓకేనా ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఎన్నో ఎడిషన్ ఇది పదహారు ఎడిషన్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది ఎక్కడ అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డిసెంబర్ పద్నాలుగున ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్పై సైబర్ దాడి చేసిన దేశమేది సో మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో ఎయిమ్స్ పైన ఒక దేశం అయితే ఇటీవల సైబర్ దాడి చేసింది ఆ దేశం ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ భూటాన్ ఆప్షన్ బి పాకిస్తాన్ ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి చైనా సో మనకు డిసెంబర్ పద్నాలుగున ఎయిమ్స్ పైన సైబర్ దాడిని చైనా చేసింది ఓకేనా ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ డిసెంబర్లో శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్ వేలంను వేయబోతున్న మొదటి దేశం ఏది సో మనకు ఈ డిసెంబర్ మంత్లోనే శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్ వేలంను ఒక దేశం వేయబోతుంది ఆ దేశం ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ భారతదేశం ఆప్షన్ బి పాకిస్తాన్ ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ సి చైనా సో మనకు శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్ వేలంను భారతదేశం వేయబోతుంది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఎప్పుడు అంటే డిసెంబర్ నెలలో దేశంలో భవిష్యత్ తరాల కోసం సిగరెట్లను నిషేధిస్తూ డిసెంబర్ పదమూడున ఏ దేశం చట్టం చేసింది సో ఇటీవల మనకు ఒక దేశంలో సిగరెట్లను నిషేధిస్తూ ఒక దేశమైతే చట్టం చేసింది సో ఆ దేశం ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ న్యూజిలాండ్ ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి ఆస్ట్రేలియా సో మనకు రెండు వేల తొమ్మిది జనవరి ఒకటి తరవాత పుట్టిన వాళ్ళకు సిగరెట్లను అమ్మకూడదని నిషేధిస్తూ చట్టం అయితే చేసింది న్యూజిలాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఆప్షన్ ఏ న్యూజిలాండ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఏ దేశం నిర్వహిస్తుంది ఆప్షన్ ఏ నార్వే ఆప్షన్ బి మెక్సికో ఆప్షన్ సి బ్రెజిల్ ఆప్షన్ డి భారతదేశం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారతదేశం నిర్వహిస్తుంది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్